వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది. ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన? ప్రభుత్వ పరిపాలన బాగానే ఉందండి. అన్ని పథకాలు ఇచ్చారు కదా, ఇంకా బాగోక ఎట్లా ఉంటుందండి? బాగుంది. సంక్షేమ పథకాలు అమ్మ ఒడి అవని, రైతు భరోసా అవని, వైఎస్ఆర్ చేయూత అవని, ఇలా ఎలా ఉన్నాయి పథకాలు? అంటే అందరికీ లబ్ధి చేకూరుస్తున్నాయా ఈ పథకాలు? లబ్ధి చేకూరుస్తున్నాయండి. ఎందుకంటే వాలంటీర్స్ పెట్టారు కదా, ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటీర్స్ అందరికీ అసలు ఇవి అన్ని పథకాలు అందుతున్నాయా లేదా అని వచ్చి అందరినీ అడుగుతూ ఉంటారండి. అడిగి మరి పథకాలు రానోళ్ళకి వాళ్ళు వచ్చేలాగా చేస్తున్నారు సచివాలయం వాళ్ళని రమ్మని. వాళ్ళే వచ్చి అన్ని చేస్తున్నారు. ఇదివరకంటే ప్రభుత్వం దగ్గరికి మనమే వెళ్ళాల్సి వచ్చేది. వెళ్ళి చెప్పులు అరిగేదాకా తిరిగేవాళ్ళు జనాలు. తిరిగితే అప్పుడు ఎప్పటికో సరిగ్గా శాంక్షన్ అయ్యేవి కాదు. ఇప్పుడు అసలు వాళ్ళు వాలంటీర్స్ 15 రోజుల్లోనే అన్ని కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. ఏది లేదన్నా, రేషన్ కార్డు లేదన్నా, ఇప్పుడు అమ్మఒడి కానీ ఏదైనా సరే వాళ్ళు ముందే మెసేజ్ ఇచ్చేస్తున్నారు వాలంటీర్స్. అదండి. మీ ఇంటికి ఏమైనా పథకాలు వచ్చాయా అమ్మఒడి కానీ? మా పిల్లలు చిన్న పిల్లలు కాదండి, మాకేం పథకాలు రాలేదు. అయితే గ్రామ వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? అంటే కాల్ చేసిన వెంటనే వస్తున్నారా ఇంటికి, అందుబాటులో ఉంటున్నారా ప్రతిరోజు? ఉంటారండి, వాళ్ళు అందుబాటులో ఉంటారు. కాల్ చేయక్కర్లేదు, అసలు మనం కాల్ చేసే అవకాశం కూడా వాళ్ళు ఇవ్వరులేండి. వాలంటీర్స్ వచ్చి వాళ్ళే అడుగుతూ ఉంటారు అన్నీ వచ్చినాయా లేదా అని. మాకంటే లేదు, మా ఇంట్లో రెంట్కుండే వాళ్ళు వాళ్ళందరికీ, మావారు ఎంప్లాయ్ అండి, మాకేమీ లేవు పథకాలు. అయితే ఈ చుట్టుపక్కల వాటర్ ప్రాబ్లం అవ్వని, రోడ్లు అవ్వని ఎలా ఉన్నాయి? అన్నీ అందరికీ వాటర్ అందుతుందా? వాటర్ అందుతుందండి. వాటర్ ప్రాబ్లం అసలు లేదులేండి, లేదు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అవ్వని ఎవరైనా సమస్యలు ఏమైనా అడిగినట్లయితే పరిష్కారం చేస్తున్నారా? పరిష్కారం అంటే మాకు దేవినేని అవినాష్ బాబు ఉన్నాడండి. మాకు ఏదన్నా చిన్న సమస్య వచ్చినా మేము బాబుకు చేయడమే సత్వరమే. అసలు అర్ధరాత్రి అయినా సరే బాబు స్పందిస్తాడు, స్పందించి వెంటనే పని చేస్తారు. బాబు వెంటనే మేము ఫోన్ చేస్తాం. ఇక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము ఫోన్ చేస్తాం. చేస్తే బాబు వెంటనే ఫోన్ చేయగానే అసలు మనుషుల్ని పంపిస్తాడు. అసలు మేము అడగడం పాపం. పనులు బాగా చేస్తారండి. స్థానిక ఎమ్మెల్యేలు అంటే మల్లాది విష్ణు గారు అని, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా పనిచేస్తున్నారు, ఎలా ఉంది ఈ విజయవాడలో ప్రజాప్రతినిధులందరూ పనిచేస్తున్నారా? చేస్తారండి. అసలు ఎవరు ఏ సమస్య వచ్చినా విష్ణు గారు కానీ వెల్లంపల్లి గారు కానీ, అసలు ప్రభుత్వమే బాగుందండి. జగనన్న ఆదేశాల మేరకు వీళ్ళు బాగా పనులు చేస్తున్నారు. అసలు ఏది ఇదివరకు ఇట్లా ఉందా అండి? అసలు ఈ పరిపాలన ఉంటే ఎప్పుడో దేశం బాగుపడేది. జగనన్న వచ్చిన తర్వాత అన్నీ చక్కగా వృద్ధి చెందినాయి, అన్నీ బాగున్నాయి. అసలు పేదవాడు అనేది ఉండకూడదనే కదా ఆయన ఏం, అసలు ఇల్లు కానీ ఏది కానీ అన్నీ అందరికీ, ఎవ్వరూ నిరాశతో అయితే లేరండి. అందరూ చక్కగా నాకు ఇవి వచ్చినాయి అవి వచ్చినాయి అని చెప్పుకునేవాళ్ళే. ఇల్లు లేని పేదలు ఎంతోమంది ఉన్నారు. ఒకటండి, అదే చంద్రబాబు నాయుడు గారు గనక తీసుకోకుండా మా జగన్మోహన్ రెడ్డి గారే ఈ ఇళ్ళకి డబ్బులు కట్టించుకున్నట్టయితే, జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్ కాకుండా ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు ఇచ్చేవాళ్లే కాదు. అయినా ఆయన వసూలు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం గారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తున్నారు. ఇల్లు లేదు అనేవాళ్ళు లేరు. అందరు ఎంత హ్యాపీగా నన్ను తీసుకెళ్ళి చూపించారు, నన్ను తీసుకెళ్ళి చూపించారు, నాకు పట్టా ఇచ్చారు, అందరు సంతోషమే. అసలు ప్రజలంతా ఎంతో హ్యాపీగా ఉన్నారండి. మున్సిపల్ ఎలక్షన్స్లో విజయవాడ కార్పొరేషన్లో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసింది. అంటే 64 స్థానాల్లో 49 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసింది. ఎలా చూస్తారు దీన్ని? ఇంత పెద్ద విజయం వైఎస్ఆర్సీపీకి రావడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు? ఆయన చాలా కష్టపడ్డాడండి. ఆయన కష్టానికి ప్రతిఫలం ప్రజలు ఇచ్చారు. ఇంకా దాని గురించి అసలు కామెంట్స్ ఏమి లేవు. ఇప్పుడు కాదు, ఇంకా 30 ఏళ్ళైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పాలనే ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసే పథకాలు మేమని కాదండి, మామూలు ప్రజలను అడగండి, ఎవరినైనా అడగండి, అడిగితే వాళ్ళు ఏమని చెప్తారు? ఆయన అసలు దేవుడు అందరి దృష్టిలో అండి, అందరి దృష్టిలో దేవుడు. అందరికీ పనులు చేస్తున్నాడు. మాకు పథకాలు రాలేదు అంటే మేము వాటికి అర్హులం కాదు, మాకు రాలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చినాయండి, రాలేదు అనే వాళ్ళు లేరు. అదండి. అంటే ప్రతిపక్షం ఆరోపిస్తుంది ఏంటంటే, ఇలా ప్రభుత్వ పథకాలకి సంబంధించి డబ్బులు ఇదే విధంగా పంచి పెట్టుకున్నట్లు పోతే రాష్ట్ర ఖజానా అసలు ఏమి ఉండదు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. జనానికి ఇలా డబ్బులు పంచడం వల్ల జనాన్ని సోమరిపోతున్నే చేయడం తప్ప దీనివల్ల ఉపయోగం ఏమీ లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏమంటారు మరి దానికి? ఎందుకంటే అండి, వాళ్ళు ఇప్పుడు రూపాయి ఉందండి, రూపాయి తినేశారు. అసలు ప్రజలకి అదే ఇట్లా పెట్టినట్టయితే అతనే గెలిచేవాడు. ఆయన ఎవరికి పెట్టడు,
పెట్టిన వాళ్ళని చూసి ఆయన ఓర్వలేడు. ఆయన ఓర్వలేని తనమే కానండి, ఏం లేదు. ఎందుకు అయిపోతుందండి ఇప్పుడు అన్నీ? ఇప్పుడు పన్నులే కానీ ఏ విధంగా ఇప్పుడు ప్రభుత్వం మీద వచ్చే ప్రతి పైసని ఆయన ప్రజలకు పంచుతున్నాడు. తను తినట్లే. వీళ్ళు ఏం చేశారు? బకాసురులు, భూబకాసురులు. వీళ్ళు తినేసేవాళ్ళు. వీళ్ళు తినకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే అతను తినకుండా ప్రజలకు పంచుతున్నారు. అంతే ఆయన చేసింది. వీళ్ళు అనుకోనియండి, అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు దారంట పోతూ ఉంటే అంటారు చూడండి, కుక్కలు మరుగుతూ ఉంటాయని. అట్లాగే వాళ్ళు అనుకుంటారు, ఈయన చేసే చేస్తూనే ఉంటాడు. ప్రజలు వ్యతిరేకిస్తున్నారా అది చూడండి ముందు. ప్రజలంతా హ్యాపీ కదా? హ్యాపీగా లేకపోతే వ్యతిరేకిస్తే ఇన్ని సీట్లు రావు. అది ఆయనకు తెలుసు. అసలు మనం అనక్కర్లేదు ఆ విషయం. అదండి, తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఎవరి నాయకత్వం ఉంటే బాగుంటుంది? అసలు ఒక వర్గం అయితే నారా లోకేష్ ఉంటేనే బాగుంటుంది అని అంటున్నారు. ఇంకో వర్గం అయితే హీరో జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే తెలుగుదేశానికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందని అంటున్నారు. వాళ్ళ బ్రహ్మాండ అది. ఇక ఎవరు వచ్చినా ఇక తెలుగుదేశానికి మాత్రం ఇంకా లేదండి, ఇంకా రాదు, ఇంకా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బ్రతుకున్నంత వరకు ఆయన ఆయనే పరిపాలిస్తారండి. ఇంకా వేరే వ్యక్తికి అవకాశం లేదు, ప్రజలు ఇవ్వరు కూడా. అదండి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి చూసుకున్నట్లయితే ఏమంటారు మరి దాన్ని? పవన్ ముందు రోజు ముందు నుంచి చెప్పుకునే వస్తున్నాడు జనసేన ఎప్పటికైనా సరే గుంజుకుంటుంది అని చెప్పి. 2019 ముందు నుంచి ఉన్నారు కదా జనసేనలో ఆయన. మరి ఏదండి, ఒక్క సీటు కొట్టలేదు, ఒక్క సీటు కొట్టాడు రాపాక ఆయన. ఆయన కూడా ఇటే వచ్చేసాడు కదా. ఆయన అభివృద్ధి చేస్తే అతను మళ్ళీ ఇటెందుకు వచ్చేవాడు మా వైఎస్ఆర్సీపీలోకి? ఇంకా రావండి. వచ్చేది ఇప్పుడు సెకండ్ ఎలక్షన్. ఇప్పుడు రెండోసారి జరిగినాయి, 19లో జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి మున్సిపల్ ఎలక్షన్. ఏ ఇవాళ సీట్లు వేయండి ఆయన అవడానికి. ఇప్పుడు ఆయన ఇక రాదులేండి, ఇక ఇవన్నీ వేస్ట్. ఇంకా ఆయన పాలన బాగుంది కాబట్టి ప్రజలు ఆయననే స్వాగతిస్తున్నారండి. జనసేన బీజేపీ రెండు పొత్తులో ఉన్నాయి. ఎలాగైనా సరే 2024లో అధికారాన్ని మేమే చేపడతాము అని చెప్పేసి బీజేపీ నాయకులు జనసేన అంటున్నారు. ఎందుకు పార్టీ ఏమైనా అధికారంలో వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఆ రెండు కలిసి వస్తే అసలు ప్రజలు బ్రతకలేరండి. ఇక అందరు చచ్చిపోవడమే. ఇప్పుడు గ్యాసులు పెరగడం, పెట్రోల్ పెరగడం అవన్నీ వాళ్లే కదా, బీజేపీ వాళ్ళదే కదా. వాళ్ళు సామాన్యులు, వాళ్ళు వస్తే సామాన్యులు బ్రతకలేరు, బ్రతకరు. కాబట్టి సామాన్యులు ఎవరు ఓటు వేయరు, అవి రావు. వాళ్ళ భ్రమ కళ వాళ్ళు కలగనుకోనియండి. అది కలగననియండి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్స్లో కొన్ని డివిజన్లలో జనసేన టీడీపీ రెండు కలిసి పోటీ చేసిన పరిస్థితులు అయితే వచ్చాయి. అయితే ఒకవేళ ఫ్యూచర్లో జనసేన టీడీపీ మళ్ళీ కలిస్తే జగన్ కి ఏమైనా ప్రభావం ఉండే అవకాశం ఉంటుందా? అంటే జగన్ హవా ఏమైనా తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందా? అలాంటి వాళ్ళు ఎంతమంది పుట్టుకొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు, ఏమి చేయరు కూడా. ఈ సీట్లు ఇంకా పెరుగుతాయి కానీ తగ్గడం అనేది ఉండదు. ఇప్పుడు వాళ్ళకి 14 సీట్లు ఏమో వచ్చినట్టున్నాయి, అవి కూడా పోయి ఏ 4-5 సీట్లకో పడిపోతారు. ఎవరున్నారండి అసలు? మొన్నే ఏం చేశారు ఆ 14 రావడానికి? వాళ్ళకి రావండి, వాళ్ళకి ఎవరు ప్రజలు వెయ్యరు. వాళ్ళు ఏమన్నా బాగు చేస్తే వేసేవాళ్ళు. ఏముంది, చంద్రబాబు నాయుడు ఎవరినన్నా ఇప్పుడు ఎవరినన్నా వచ్చి పక్కన ఉండనిస్తున్నాడు, జారనిస్తున్నాడు కానీ ఇదివరకు ఆయనకి ఎంత జెడ్ సెక్యూరిటీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దారి వెంట వెళ్తారు, ప్రజలకు ఇబ్బంది లేదు. ఆయన దారిని ఆయన వెళ్ళిపోతున్నారు. ఈయన వస్తున్నాడంటే ఆయన అక్కడ గన్నవరంలో ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయ్యాడంటే అతను అక్కడ నుంచి వచ్చేటప్పటికే ఇక్కడ పోలీసు వాళ్ళు అలర్ట్ అవ్వడం, రోడ్లన్నీ బ్లాక్ చేయడం. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవు. ఏ మినిస్టర్ వెళ్ళినా లేవు, ఏ అసలు సీఎం గారు వెళ్తేనే లేవు మినిస్టర్ల దాకెందుకు. అతను వస్తున్నాడంటే పెద్ద ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ ఆయనకి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ప్రజలు. అసలు ఆయనకి వెయ్యరండి, వెయ్యరు, వెయ్యరు. తిరుపతి పార్లమెంట్కి సంబంధించి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని పోటీలో ఉన్నాయి. ఎలా చూస్తారు దీన్ని? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందంటారు? వైసీపీనే గెలుస్తుంది. ఎక్కడైనా వైసీపీ. తిరుపతిలో మొన్న వేశారు కదండి, చూశారు కదా, రీఎలక్షన్ ఎన్ని పెట్టుకున్నా, ఎన్నిసార్లు తిరగేసి లెక్కేసుకున్నా, ఎన్నిసార్లు పెట్టుకున్నా వచ్చేది వైసీపీనండి. టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉంది తిరుపతిలో, టీడీపీ ఎందుకు రాదు అని అనుకుంటున్నారు? రాదండి, ఆయన ఏమన్నా చేస్తే కదా ప్రజలకి. ఇప్పుడు సామాన్యులకు ఏదైనా చేస్తే, ఇప్పుడు ఇదంతా చేసింది సామాన్యుల దెబ్బే. ఇప్పుడు తెలుగుదేశానికి తగిలిన దెబ్బ ఏంటంటే సామాన్యులు చేసిన దెబ్బే. సామాన్యుడికి ప్రతి ఒక్కటి అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి, వాళ్ళందరూ శుభ్రంగా ఉన్నారు కాబట్టి. వాళ్ళు మీరు ఎవరెళ్ళి అడిగినా గడప గడపకెళ్ళి మీరు విచారించుకున్నా ఆయన పెట్టిన పథకాలు ఆయన గెలిపించినాయి. ఇలాంటివి అడగకుండానే ఆయన చేస్తున్నారు కాబట్టి ఆయన గెలుస్తూనే ఉంటాడు. ఈయనేం చేయడు, అందుకని ఈయనకి ఎవరు ఏమి వేయరు. నీకు ప్రజలే కనపడరయ్యా, నీకు ఎవరు వేస్తారు ఓటు? ఎప్పుడన్నా ప్రజల సాధక బాధకాలను పట్టించుకున్నావా? వచ్చి తెలుగుదేశం పార్టీ అనేవాడు ఎవరన్నా వచ్చి ఒక్కడన్నా పట్టించుకుంటాడా?
అసలు ఎవరిని పట్టించుకోరు ఎవరి బాధలు వాళ్ళకి తెలియదు. ఇతను ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ప్రతి ఒక్కరూ అసలు ఎవరి బాధలు ఎవరి కష్టాలు ఎలా ఉన్నాయో ఆయన విన్నారు. అవి చేసి చూపిస్తున్నారు. నువ్వు ఎప్పుడన్నా చేస్తే కదా నీకు తెలియడానికి, నువ్వు కానీ నీ కొడుకు కానీ ఇలాంటి ఎక్కడన్నా చేసిన సందర్భాలు మాకైతే తెలీదు. ఈ పాదయాత్రలు కానీ ఎవరన్నా ప్రజల్లోకి వెళ్ళడం కానీ వాళ్ళ కష్ట సుఖాలు వినడం కానీ మీరు చేస్తే మీకు తెలిసేయి. మీరు కూడా ఏమన్నా మీకు అవకాశం ఉండేది. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళరు, మీరు చేయరు, మీరు ఎవరి గోడు పట్టించుకోరు. కాబట్టి మీరు అట్టడుక్కు అట్లా తొక్కేశారు ప్రజలు జనాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో వైసీపీ ఆధిక్యతను ప్రదర్శించింది, అలాగే నగర పంచాయతీల్లో కూడా ఆధిక్యతను చూపించింది. అయితే రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఎలా ఉండబోతున్నాయంటారు? ఎక్కడ ఏ ఎలక్షన్స్ అయినా కానండి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినా ఏ వచ్చినా 30 ఏళ్ళ వరకు వైసీపీకి డోకా లేదండి. వేస్తానే ఉంటారు ప్రజలు. జగనన్న ప్రజలు అడగకుండానే ఇస్తూ ఉన్నాడు. ఇంకా కొత్త పథకాలు ఇంకెన్ని పెడతారో తెలీదు. ఆయన ఆలోచించిందే చేస్తారు. ఒకరికి చెప్పి చేయడం అన్నది ఆయనకు లేదు, ఆలోచించి చేస్తారు. అది మధ్యతరగతి వాళ్ళని ఆలోచించి చేస్తున్నాడు. హై క్లాస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం లేదు. మధ్యతరగతిలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది కాబట్టి మధ్యతరగతి వాళ్ళ ద్వారానే జగనన్న గెలుస్తూ ఉంటాడు. ఆయన పరిపాలన బాగుంది, అందరూ ఆయనని స్వాగతిస్తున్నారండి.